అన్నయ్య అంటే ఎదురా ఉన్న అన్న వ్యక్తి ఈ రోజున ఏమైపోయాడు, ఆడపిల్లల మాన ప్రాణాలు పోతున్నాయి, అదృశ్యం అయిపోతున్నాయి, పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాలేకపోతున్నారని చెప్పేసి శ్యామల మాట్లాడుతుంది. మీరేమంటారు ఆ శ్యామల గారి కామెంట్స్ని? యాంకర్ శ్యామలకి ఈరోజే పాపం నిద్రలేసినట్టుంది. అంటే మొన్న ఎలక్షన్ తర్వాత వీళ్ళందరూ కూడా అస్సాం వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే అస్సాం నుంచి బయటకు వచ్చి ఒక్కొక్కరు కలుగులో ఎలకల్లాగా వచ్చి అన్నయ్య అంటే ఏమైపోతావు అని ఇప్పుడు ఏమి చెప్పాలా? మరి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో ఈమె ఎక్కడుంది? ఆడపిల్లల మీద అన్ని ఘోరాలు అన్ని దారుణాలు జరిగితే శ్యామల మేకప్ కొట్టుకొని యాంకరింగ్ చేస్తుంది. మరి ఈరోజు అబ్బో ఎంత ప్రేమ కలిగేసిందో ప్రతి ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వంకి తెలుసు. చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది, ఇది రామరాజ్యం కాదు రావణ కాష్టం అని చెప్తుంది. ఇప్పుడు ప్రజలెవరైనా రావణ కాష్టంలో ఉన్నామని ఇంకేమైనా చెప్పారేమో చెప్పమనండి. మరి ఈమె ఇంత గొప్పగా లెసన్ చెప్తుంది, ఈమె ఎవరికైనా సహాయం చేసిందా? మరి మొన్న వరదలు వచ్చినాయి, మరి వరదలు వస్తే మరి ఆమె ఏమైనా వచ్చిందా? ఇలాంటి చిల్లర మాటలు ఏదైనా ఆచరిస్తే చెప్పాలి, ఆచరించకపోతే చెప్పకూడదు. వీళ్ళు ఏంటంటే పేటీఎం కార్యకర్తలతో సమానం. ఈ వైసీపీ వీళ్ళని పేటీఎం కార్యకర్తల కింద వాడుకొని వదిలేస్తారు. ఇంకా వీళ్ళకి ఆ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు కేవలం డబ్బుల కోసం మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మేమైతే చెబుతాం. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్టుగా కూడా సనాతన ధర్మానికి సంబంధించి కొన్ని సున్నితమైన అంశాలని ప్రకాష్ రాజు కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అసలు సనాతన ధర్మం ఏం చెప్పింది, అసలు అమలవుతున్న విధానాలు ఏంటంటే మీరేం చెప్పారు? సనాతన ధర్మం అనేది భారతదేశ ప్రజలు జీవన విధానంలో ఇముడిపోయినటువంటి ఒక భాగం అన్నమాట. అది సనాతన ధర్మం అంటే అదేదో కులము ఒక మతం అని ఈ కహన సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్న దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే మనం బతికే జీవన విధానంలో పశువులు కానీ పక్షులు కానీ చెట్లు కానీ అన్ని రకాల స్వతంత్రంగా ఎవరైనా ఏ కులంతోనైనా ఏ మతంతోనైనా ఎవరైనా ఉండొచ్చు. ఇందులో సనాతన ధర్మానికి దీనికి ఎటువంటి ఇది లేదు. అయితే ఇలాగ వీళ్ళు మాట్లాడే పద్ధతులు వీళ్ళు చెప్పే విధానాలకి ఎటువంటి ఇది లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ మతమైనా ఏ కులమైనా సరే నాకు అన్నీ గౌరవిస్తానని చెప్పాడు. అతను హిందువుగా ఉన్నాడు కాబట్టి నా హిందూ ధర్మం గురించి నా హిందూ మతం గురించి మాట్లాడుతున్నానని ఆయన ఏం చెప్పలా. హిందూ సంస్థలు కానీ హిందువుల్లో కానీ ఎంత అవమానాలు జరుగుతున్నా సరే ఎవరూ ఎందుకు స్పందించటలేదు అని మాత్రం అతను చెప్పాడు. ఇందులో హిందువులనేదో ఎక్కువ చేసి ఇంకో కుల మతాలని తక్కువ చేశారని మట్టుకు దయచేసి ఎవరు అనుకోవద్దు. ఆయన చెప్పిన స్వభావం ఏంటంటే ఇతర మతాల్లో ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, వాళ్ళలో ఐక్యత ఉంది, క్రిస్టియానిటీలో కొంత ఐక్యత ఉంది, మరి హిందువుల్లో కూడా అటువంటి ఐక్యత కావాలి. హిందూ దేవుల్ని అవమానకరం చేస్తుంటే కూడా ఎవరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాటికి సనాతన ధర్మం అనేది ఒక ట్రస్ట్ ఏర్పడితే దానివల్ల ఏంటంటే ఈ ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పు వస్తుందని చెప్పి అందులో భాగంగానే అతను ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మ బోర్డు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. డిక్లరేషన్ ద్వారా చెప్పడం జరిగింది. ఇందులో ప్రకాష్ రాజు ఒక అతనికి చెప్పాలంటే అతని దేవుణ్ణి నమ్మను, ఏది నమ్మను, అసలు దేవుడే లేడు అనుకునే ఒక వ్యక్తి నాస్తికవాది. ఈ నాస్తికవాదులకి ఏంటంటే వీళ్ళు ఏదోటి మాట్లాడాలి, ఏదోటి క్రియేట్ చేసుకోవాలి. మరి ఇదే ప్రకాష్ రాజు అంటే ఎన్నో సినిమాల్లో దైవానికి సంబంధించిన వ్యక్తిగా యాక్ట్ చేసినప్పుడు మరి ఆ నిర్మాతలు డబ్బులు ఇచ్చినప్పుడు ఏంటి ఆ నిర్మాతలు కోట్ల రూపాయలు గట్టిగా అడిగి మరి వసూలు చేసిన రోజున నేను హిందూ పాత్రలు చేయను, నేను సెక్యులర్ పాత్రలే చేస్తాను అని చెప్పుంటే మహానుభావుడు ఈ రోజున
ఆ నటుడు అయ్యేవాడు కాదు. అంటే అతని వ్యాసాల కోసం, అతను బతకడం కోసం తప్పలేదు, ఎన్నైనా చెయ్యొచ్చు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు కదా, మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మనోభావాలతో ఈయనకి సంబంధం లేదా ప్రకాష్ రాజ్కి? మరి అతనికి సినిమాలన్నీ చూస్తుంది కూడా, మరి హిందువులు చూడట్లేదా? ఇప్పుడు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అతని సినిమాలు చూడకుండానే మరి అతను డబ్బులు తీసుకుంటున్నాడా, ఊరికినాన్ని చేస్తున్నాడా? ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అంటే ప్రకాష్ రాజ్ ఎజెండా ఏంటంటే, ఉన్న ఫలంగా మొన్నటి వరకు చెగువేరా భావజాలని నింపుకున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా బీజేపీకి పూర్తిగా అంటే పరవశన అయిపోయాడు, మారిపోయాడు, బీజేపీకి తొత్తుగా మారిపోయాడు. ఇప్పుడు బీజేపీ ఏది చెప్తే అది అమలు చేసేందుకే పవన్ కళ్యాణ్ని ఒక పావుగా బీజేపీ వాడుకుంటుంది. అందులో భాగమే ఈ సనాతన ధర్మం అనే ఒక కొత్త అంశం అన్నట్టు కూడా ఆయన మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకి, ఆర్ఎస్ భావజాలానికి వ్యతిరేకి. సమానత్వం కావాలి, సమాజంలో మార్పు రావాలని పరితపించే వ్యక్తుల్లో ప్రకాష్ రాజు కూడా ఒకడు. మరి అలాంటి సమానత్వం మన భారతదేశంలో ఉందా అంటే మీరేం చెప్తారు? ఒక్కటండి, చిగువేరా ఏమన్నా వాళ్ళకి పేటెంట్ హక్కులు ఏమైనా తీసుకున్నారా? చిగువేరా అనే వ్యక్తి క్యూబో విప్లవ వీరుడు, అతను ప్రపంచానికి ఒక విప్లవ పోరాటం చేసినటువంటి యోధుడు. అతన్ని ఆదర్శంగా తీసుకోవడానికి తప్పే ఉంది? అతన్ని ఈ రోజున మన భారతదేశంలో రాముడు అంటే మనం గౌరవిస్తామండి. మనకెందుకంటే రాముడు రామరాజ్యం పరిపాలన చేశాడు. ప్రతి నాయకుడు చెప్తాడు దేశంలో, ఈ దేశంలో ఎటువంటి రాజకీయ నాయకుడైనా రామరాజ్యం తెస్తాం, రామరాజ్యం అని తెస్తాం అని చెప్తారు. అలాగే చెప్తానండి, అలాగే ఈ రోజున చిగువేరా అనే వ్యక్తి ఒక విప్లవ వీరుడు, అతను ఆదర్శంగా తీసుకోవడంలో తప్పేం లేదు. ఈ రోజున ఎందుకు మాట్లాడతారంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తృతీయ శక్తిని ఏర్పాటు చేద్దామన్న భాగంలో ఆ రోజున వామపక్షాలతో కలిసి వెళ్ళటం జరిగింది 2019లో. అతనేమి చిగువేరాని ఈరోజు వదిలేశాడు, ఈ రోజున హిందుత్వాన్ని ఎత్తుకున్నాడు అని మాట్లాడుతున్న వ్యక్తులకి, నేనైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో అతను జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా అతని 7 సిద్ధాంతాల్లో ఒక్కసారి చూడండి, 7 సిద్ధాంతాలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అతను ఏదైతే చెప్పాడో ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా నడుస్తున్నాడు. 1, కులాలను కలిపే ఆలోచన విధానం అని చెప్పాడు. ఈ రోజున రాష్ట్రంలో కులాలన్నీ కూడా ఐక్యతకు ఉన్నాయి. మతాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్తున్నాడు. మరి ఈ రోజున రాజకీయంతో సంబంధం లేదండి, ఇది మతాల గురించే, ఇది రాజకీయంతో సంబంధం ఎలా ఇద్దండి? అతను ఏమన్నా ఒక మతాన్ని విమర్శిస్తే అది మత రాజకీయం అయింది. అతనేమి ఎవరి మతాన్ని విమర్శించలా, సనాతన ధర్మం బోర్డు కావాలి, హిందువుల మనోభావాలను కూడా ఈ దేశం గుర్తించాలి అని కోరాడు. ఇందులో మతాలకి రాజకీయానికి సంబంధం లేదు. పుచ్చకాయలు దొంగ అంటే బుధాలు దొంగన్నట్టు వీళ్ళందరూ కూడా ఏంటంటే అతను చెప్పేది ఒకటి వీళ్ళు అర్థం చేసుకొని ప్రజల్ని ఏంటంటే అలజడి సృష్టించాలి, మళ్ళీ ఏదో సృష్టించాలని ఒక తపన తప్పితే ఇందులో ఎటువంటి ఇది లేదు. అతను చెప్పిన 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యావరణం గురించి కానీ, అవినీతిపై రాజీ లేని పోరాటం కానీ, అవన్నీ కూడా అతను చేస్తున్నాడు, అతను చేసి చూపిస్తున్నాడు కూడా. ఉన్నాయండి, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయవాదాన్ని స్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం ఉంది, పర్యావరణ పరిరక్షణ, అలా 7 సిద్ధాంతాలు ఉన్నాయండి. 7 సిద్ధాంతాలు టక్కన మేము అడిగితే మేము చూసి చెప్పలేంగా. ఆయన ఏదైతే చెప్పాడో 2014లో జనసేన పార్టీ పెట్టిన రోజున 14 అదే సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఇందులో ఎటువంటి ఇది లేదు. ఈ రోజున తమిళనాడులో ఉన్నటువంటి ఒక యువనాయకుడు మాట్లాడుతున్నాడు, కరోనా వైరస్ అంట, ఉదయనిధి స్టాలిన్ కరోనా వైరస్ లాగా ఈ హిందూ సనాతన ధర్మాన్ని తోలేస్తాడంట. ప్రపంచం పుట్టిన కాంచి హిందూ మతం ఉంది, ఇలాంటి సుంటలు ఇలాంటి వాళ్ళు వచ్చి మాటలు చెప్తే అయిపోద్దు. రేపు ఇదే తమిళనాడు ప్రజలు హిందువులు మెజార్టీ పీపుల్, మరి అక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా హిందూ దేవాలయాల మీద ఆధారపడి, హిందూ టూరిస్టుల మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాతగారు అతను ఒక ద్రావిడ ఉద్యమానికి అన్నాదొర ఉద్యమాన్ని ఆయన చేతికెత్తుకొని పెరియార్ రామస్వామి గారి దగ్గర నుంచి
ఏంటి తర్వాత అన్నాదొరై గారి దగ్గర నుంచి కరుణానిధి గారు, కరుణానిధి గారి తర్వాత స్టాలిన్, స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, వీళ్ళు ఏంటి సొంతంగా రాజకీయంగా ఎదిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీని స్థాపించి ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం అతను నేను పనిచేస్తాను అని తనకున్న మంచి భవిష్యత్తును వదులుకొని ప్రజల కోసం వచ్చాడు, పనిచేస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ స్థాయి అంటారు, పవన్ కళ్యాణ్ స్థాయి అంటారు. ఉదయనిధి స్టాలిన్ స్థాయి ఏంటి, ఇద్దరు అదే అతని స్థాయి ఏంటి, వారసత్వం స్థాయి. పవన్ కళ్యాణ్ ఇది కష్టపడి సంపాదించుకున్నాడు. 21 సీట్లలో పోటీ చేస్తే 21, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు 100% రేటింగ్ సాధించి ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు.